हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेम चांदनी। गुड मॉर्निंग फ्रेंड्स। ई रोजु चाला बागुंटुंदि मॉर्निंग, एंदुकंटे चिंकुलु पडुतुन्नायि अन्नमाट। वर्षं पडुतुंदि नैट् नुंचि, वर्षं पडुतुंदि। वर्षं पडिते चाला चाला हैप्पी अनिपिस्तुंदि कदा मनकि। मेन एंडाकालंलो वर्षं पडिते काकपोते चिन्न भयं एंटंटे पवर् पोद्दन्नमाट। नेनु निन्नंता व्लाग् चेयलेदु, नेनु आल्रेडी मीकु चेप्पानु कदा निन्नंता पवर् तीसारु अनि चेप्पि। मार्निंग 8:30 तीसारु फ्रेंड्स पवर् अनेदि। ईवनिंग 6:20 कि इच्चारु। 6:20 कि इच्चिन तर्वात ఒక 20 నిమిషం నుంచి మళ్ళీ పవర్ తీసేశారు, మళ్ళీ ఒక 1 అవర్ తీసేశారు, మళ్ళీ ఇచ్చారన్నమాట, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు తీసేశారు। సో బాబాయ్ చాలా చాలా దారుణంగా తీసారన్నమాట పవర్ అనేది। సో ఈ రోజు వ్లాగ్ అనేది నైట్ కూడా పవర్ లేదు, సరిగా అసలు ఫ్లక్చువేట్ అవుతూ ఉంది, ఎప్పుడు తీసినా తెలియట్లేదు, ఎప్పుడు ఉంచినారో తెలియట్లేదు, అట్లా అన్నమాట। సో ఏదైనా మిక్సీస్ చేసుకోవాలన్నా, ఏదైనా చేసుకోవాలన్నా సరే తొందరగా చేసుకోలేకపోతున్నాము, ఎందుకంటే పవర్ అంతలా తీస్తుంటే మనం వెంట వెంటనే చేసుకుంటే ఏంటంటే కొంచెం మీటర్ అనేది మళ్ళీ డౌన్ అవుతుంది కదా। సో అందువల్ల వెంట వెంటనే మిక్సీస్ ఇలాంటి అంటే తొందరగా కరెంట్ లాగేది కూడా మనం ఎక్కువ పనులు చేసుకోలేము। సో ఈ రోజు బ్లాగ్ అయితే నాకు చాలా యాక్టివగా స్టార్ట్ అయ్యింది, ఇంకా స్ట్రీట్ లైట్స్ కూడా ఆఫ్ చేయలేదు। అక్కడ చూడండి అట్మాస్ఫియర్ అయితే చాలా చాలా బాగుంది, వాకింగ్ కి వెళ్తే ఇంకా బాగుండేదేమో అని అనుకున్నాను ఈరోజు, బట్ వాకింగ్ కానీ జిమ్ కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఆల్రెడీ మీకు చెప్పాను। సో ఇట్లా చాలా కూల్గా స్టార్ట్ అయింది నాకు మార్నింగ్. ఈరోజు మ్యాక్సిమం అంటే చాలా ప్రశాంతంగా ఉందన్నాను కదా, ఎందుకంటే ఈరోజు క్లైమేట్ కూల్గా ఉంది అండ్ ఆల్సో పనులు కూడా అసలు ఏం లేవు। నిన్న చాలా వరకు పనులు చేసేసాను, నేను చాలా యాక్టివ్గా చేశాను అనమాట పనులన్నీ, ఏవైతే క్లియర్ చేసుకోవాల్సినవి అవన్నీ కంప్లీట్గా చేసేసాను అండ్ సామాన్లు కూడా లేవు, నేను నైట్ తోమేశాను। సో ఇప్పుడు వచ్చేసి రైస్ పెట్టేసుకున్నాను, కర్రీ వచ్చేసి బీరకాయలు ఉన్నాయి, బీరకాయ పచ్చడి చేయాలా బీరకాయ ఫ్రై చేయాలన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు। ప్రవీణ్ ఇంకా పడుకున్నారనమాట, ఇంకా లేవలేదు ఇద్దరు లేవలేదు, తను లేస్తే అడగాలి, తను లేవడం లేట్ అయితే నేనే ఏదో ఒకటి డిసైడ్ చేసి ఉండేస్తాను। సో టైం కూడా తనకి సాటర్డే సండే ఆఫీస్ ఉంది, మెయిన్ నాకు కొంచెం డిసప్పాయింట్ అయింది ఏంటంటే సాటర్డే సండే, ఈరోజు సాటర్డే అనమాట, తనకు ఆఫీస్ ఉంది। ఒక 2 వీక్స్ నుంచి కూడా సాటర్డే సండే ఆఫీస్ ఉంటుంది తనకి, అసలు మిట్టు నిన్న రాత్రి సీరియస్లీ చాలా ఏడ్చాడు, డాడీ నువ్వు ప్రామిస్ చెయ్యు, నాన్న ప్రామిస్ చెయ్యు, రేపు ఉంటానని, రేపు సాటర్డే కదా అని చెప్పి ఇంట్లో ఉండమని పప్పుని చాలా గోల్ చేస్తున్నాడు। మేము హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి, అనకాపల్లి రిటర్న్ అయినప్పటి నుంచి ప్రవీణ్కి ఆఫీస్ ఉంటూనే ఉంది, సాటర్డే సండే వర్క్ అంత ఎక్కువ ఉంటుందంట। సో మరి ఎప్పుడు లీవ్స్ ఇస్తారో ఎప్పుడేంటో అసలు ఏం తెలియట్లేదు, పాపం చాలా తను చాలా ఇబ్బంది పడుతున్నారు। ఇప్పుడు నేను బీరకాయ కర్రీ చేయాలి అని అన్నాను కదా, సో బీరకాయలు కట్ చేసుకుంటున్నాను, బీరకాయ ఫ్రై కర్రీ ఒకటి అండ్ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను। సో దానికోసం 2 విధాలుగా కట్ చేసి గీసుకుంటున్నాను అనమాట తొక్కలు అనేవి। సో టైం ఉంది కదా, అందువల్ల ఇలా కూర్చొని లీజర్గా సాంగ్స్ పెట్టుకున్నా నేను, టీవీ సిగ్నల్ అనేది లేదు। సో మార్నింగ్ ఇలా శుభ సంకల్పం, స్వాతిముత్యం, స్వాతికిరణం ఇలాంటి సాంగ్స్ పెట్టుకుంటాను అనమాట, క్లాసికల్ సాంగ్స్ ఇలాంటివి పెట్టుకుంటాను, హమ్ చేసుకుంటూ గట్టిగా పాడుకుంటూ ఎక్కువ సాంగ్స్ వింటాను అనమాట। సాంగ్స్ అంటే చాలా పిచ్చిగా ఉండేదాన్ని నేను, ఫ్రెండ్స్ అందరూ కూడా నేను అసలు ఇయర్ ఫోన్స్ వదిలేదాన్ని కాదు కాలేజ్ డేస్లో ఉండేటప్పుడు అయితే। సో అట్లా సాంగ్స్ పాడుకుంటూ చేసుకుంటున్నాను, టైం ఉంది కాబట్టి ఇలా లీజర్గా కట్ చేసుకుంటున్నాను, లేదంటే ప్లాట్ఫామ్ దగ్గర కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర నించొని గబగబా చేసేసేదాన్ని, ఇంకా ప్రవీణ్ మిట్టు ఇంకా లేవనే లేదు ఇద్దరు। సో డోర్స్ అన్నీ తీసేసుకొని చల్లగా గాలి వస్తుంది కదా, హ్యాపీగా కూర్చొని సాంగ్స్ పాడుకుంటూ కాయగూరలు కట్ చేసుకుంటున్నాను అనమాట। సో బరకగా కట్ గీసుకుంటున్నాను, పీల్ చేసుకుంటున్నాను బరకగా పచ్చడి కోసం అండ్ కంప్లీట్ తొక్కలు తీస్తున్నాను ఫ్రై కోసం, ఫ్రైకి అండ్ ఇగురికి మనం కంప్లీట్గా తొక్కలు తీసేస్తాం కదా, అండ్ పచ్చడి కోసం కొంతమంది తొక్కలు ఉంచుకుంటారు, ఆ కొంచెం తొక్కలు వేసుకొని చేసుకుంటారు మిక్సీలో, సో అలా కొంతమంది ఇష్టపడతారు। నేను ఏంటంటే కొంచెం బరకగా మొత్తం తొక్కలు తీసేయకుండా కొంచెం తీసి కొంచెం ఉంచుతాను అనమాట,
నాకు బీరకాయ పచ్చడి అంటే ఇష్టం అన్నమాట. ఫ్రై అవి తిన్ను. బీరకాయ ఫ్రై వచ్చేసి మనకి లేడీస్కి అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత మనకి బీరకాయ ఫ్రై పెడతారు కదా, అప్పుడు మనకి విరక్తి వచ్చేస్తుంది. అంటే పచ్చిమ పెడతారు కదా, మనకి పచ్చిమ పెట్టేటప్పుడు బీరకాయ ఫ్రై పెడతారు, అప్పుడు అప్పుడు తిని 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 మనకి కొంచెం విరక్తి వస్తుంది బీరకాయ ఫ్రై కూర. అందులో నేను పచ్చడి ఎక్కువ ఇష్టపడతాను అన్నమాట. ప్రవీణ్కి రెండు కూడా కడతాను బాక్స్లో. రోజులాగే లంచ్ ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు వీకెండ్ కదా, మీరేంటి చేసుకుంటున్నారు స్పెషల్స్? ఈరోజు నేనైతే స్పెషల్స్ ఏం చేయట్లేదు ఫ్రెండ్స్, వీకెండ్ లానే లేదు నాకు. మీరేం స్పెషల్స్ చేసుకుంటున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ప్రవీణ్కి ఆఫీస్ ఉండటం వల్ల అసలు వీకెండ్ లానే లేదు, నార్మల్ వర్కింగ్ డే లానే ఉంది నాకు. వీకెండ్ అయితే 9:00 9:30 అలా లేస్తాము. చూడండి, నేను రెండు విధాలుగా పీల్ చేసుకున్నాను కదా, అది చూపిస్తాను మీకు డిఫరెన్స్. ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నది పచ్చడి కోసం కట్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెం తొక్కలు వదిలేసాను దానికి. బాగా ఫుల్గా పీల్ చేసుకున్నది ఏంటంటే ఫ్రైకి చేసుకుంటున్నాను. సో వీకెండ్ అయితే సాంబార్ కానీ లేదంటే ఏదైనా ఇలాంటి కొంచెం టైం టేకింగ్ ఏవైనా చేసుకొని చేసుకుంటాము, బట్ అసలు వీకెండ్లా అని అనిపించట్లే నాకు. నైన్కి 9:30 లేచి ఎక్కడికైనా మూవీకి వెళ్ళటమో లేదంటే ఇంట్లోనే లేజీగా బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకోవటమో అలా చేస్తూ ఉంటాము. సండే అయితే ఏదైనా స్టార్టర్ చేసుకొని ఇలా వీకెండ్ ఇలా గడుస్తూ ఉంటుంది ఎప్పుడు నార్మల్గానే. సో పచ్చడికి ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఫ్రైకి కట్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకుంటాను ఫ్రెండ్స్ రెండు కూడా. ఆల్రెడీ ప్యాన్స్ కూడా పెట్టేశాను, ఒకటి నాన్ స్టిక్ పెట్టాను, ఒకటి నార్మల్ది పెట్టుకున్నాను. బీరకాయలు ఇలా మమ్మీ వాళ్ళు గుర్తొస్తారు, కత్తిపీటతో కట్ చేసుకుంటారు వాళ్ళు, వాళ్ళు ఈజీ కట్ చేసేస్తారు. బట్ మనం కత్తిపీటతో కట్ చేయలేము, వాళ్ళు కత్తితో కట్ చేయలేరు. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు కట్టింగ్తో కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇట్లా కట్ చేసేసుకుంటున్నాను. ఈలోపు డస్ట్ వేస్తాం కదా, మున్సిపల్ వ్యాన్ అనేది వచ్చింది, సో అందాక ఆపేసి చెత్తది వేసేసి అప్పుడు వచ్చి మళ్ళీ హ్యాండ్స్ వాష్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. మున్సిపల్ వ్యాన్ అనేది నార్మల్గా 2 డేస్కి ఒకసారి వస్తుందన్నమాట, బట్ సాటర్డే కానీ ట్యూస్డే కానీ వస్తే నేను ఆ రోజు వేయను చెత్త అనేది. నార్మల్ డేస్లో అయితే నార్మల్గా వేసేస్తాము. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేసుకుంటున్నాము. నేను ఆలివ్ ఆయిల్ రెండు ఒకసారి చేసేసుకుంటున్నాను, పెద్ద అంటే రెండు ఒకేలాగా ఉంటాయి చేసుకోవటం. నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. పోపులు వేసుకుంటున్నాను. పచ్చడిలో మీరు ఆవాలు వేసుకోకర్లేదు, బట్ నేను నార్మల్గా వేసేస్తాను. జీలకర్ర, ఆవాలు, పోపులు, ఇలా పోపులు వేసుకుంటాము. పచ్చడిలో నేను శనగపప్పు వేయలేదు, ఓన్లీ ఫ్రైలోనే వేసాను. చూడండి, నాన్ స్టిక్లో చేసుకుంటున్నాను ఫ్రై. రెండిట్లోని ఎండుమిరపకాయలు పడతాయి, సో రెండిట్లోనే వేసేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే ప్లస్ ఏంటంటే ఒక వస్తువు ఒక డబ్బా తీసేటప్పుడు రెండిట్లోని వేసేసుకోవచ్చు అన్నమాట, అది ప్లస్ అనేది. సో వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ఫ్రైలో. వెల్లుల్లిపాయలు అనేవి బీరకాయ పచ్చడిలో కూడా వెయ్యాలి, బట్ నాకు మర్చిపోయాను అనమాట, కన్ఫ్యూజన్గా ఉన్నాను. సో మధ్యలో కూడా వేసుకోవచ్చులే, ఫ్రైయే కదా అని చెప్పి మళ్ళీ మమ్మీకి కాల్ చేసి డౌట్ అడిగాను అనమాట, మమ్మీ వేయచ్చా ఏంటి అనేది. డౌట్ ఎందుకంటే నార్మల్గా పచ్చడిలో వేసేసుకోవచ్చు, బట్ కొన్ని పచ్చడిలో మనం వెల్లుల్లిపాయ వేయడం వల్ల వెల్లుల్లిపాయ స్మెల్ అనేది వస్తుంది. అందువల్ల కొంచెం ఫోన్ చేసి అడిగి డౌట్ అడిగి మళ్ళీ పచ్చడి అంతా పాడు చేయడం ఎందుకని డౌట్ వచ్చి ఫోన్ చేశాను అనమాట. రెగ్యులర్గా చేసి కూరలు కూడా నేను అప్పుడప్పుడు మర్చిపోతుంటా ఏంటేంటి వెయ్యాలి ఏంటి అనేది. కొంతమంది అల్లం వేసుకుంటారు, కొంతమంది శనగపప్పు వేసుకుంటారు, ఇట్లా అనమాట.
సో పెద్ద ముక్కలు పచ్చడికి వేసేసాను అండ్ చిన్న ముక్కలు వచ్చేసి ఫ్రైకి వేసాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటాను. సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగా కుక్ అవుతాయి కదా. రెండు ఒకేసారి ఫ్రై అయిపోతున్నాయి, రెండు అన్ని అంటే రెండు ఈజీగా పనులు అయిపోతున్నాయి అన్నమాట రెండు కూరలు. మనకి ఫ్రై అనేది చాలా తక్కువ వస్తుంది, ఎంత ఇన్ని ఎక్కువ ముక్కలు వేసాను కదా చాలా తక్కువ వస్తుంది కూర, అంటే ప్రవీణ్ కుక్కర్కి సరిపోతుంది అది. సో మమ్మీకి కాల్ చేశాను, తను పచ్చడిలో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అంది. సో మళ్ళీ వెల్లుల్లిపాయలు తీసేస్తున్నాను అనమాట. మీలో ఎంతమంది ఇలా కాల్ చేసి అడుగుతారు నాకు షేర్ చేసుకోండి నాతో. బాగా వచ్చినవి రోజు చేసేవి కూడా నేను అప్పుడప్పుడు డౌట్ వచ్చి అడుగుతూ ఉంటాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం చింతపండు వేస్తున్నాను పచ్చడిలోకి. ఆవాలు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే వెగట్ అనేది వస్తుంది, బట్ నేను ఆవాలు అంత ఎక్కువ వేయలేదు. జీలకర్ర, ఈ మినప్పప్పు ఉంటుంది కదా అవి వేసుకున్నాను. అది నాన్ స్టిక్, అంతగా నాన్ స్టిక్ కాదు కాబట్టి దానికి స్టీల్ స్పూన్ పెట్టేసుకున్నాను. సో ఇది ఫుల్లీ నాన్ స్టిక్ కాబట్టి దీనికి వుడెన్ స్పాటులా యూజ్ చేస్తున్నాను. చికెన్ స్టార్టర్స్ చేసేటప్పుడు చికెన్ కర్రీస్ చేసినప్పుడు నాకు అలాంటి డౌట్స్ రావు, వెజ్ చేసినప్పుడు డౌట్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. చూసారా అంత ఎక్కువ కర్రీకి చాలా తక్కువ వస్తుంది. మనం నార్మల్గా ఇగురు చేసుకోవడానికి పచ్చిమిరపకాయలు వేసుకుంటాము ఎండుమిరపకాయలు వేసుకోకుండా, అండ్ కారం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం అంతే ఇగురు చేసేటప్పుడు బీరకాయ ఇగురికి. ఇప్పుడు కర్రీ అయిపోయింది కాబట్టి నేను బాక్స్ కట్టేస్తున్నాను ప్రవీణ్కి. బాక్స్ అంతా కట్టేసిన తర్వాత ప్రవీణ్ లేచారు, లేచి చెప్తున్నారు ఈరోజు వీకెండ్ కదా ఆఫీస్ ఉంది కదా నాకు క్యారీస్ అవసరం లేదు అన్నారనమాట. నాకు ఎంత కోపం వచ్చిందంటే నిజంగా చాలా కోపం వచ్చేసింది. అండ్ ఆల్సో ప్రవీణ్ నిన్న పట్టుకెళ్ళిన బాక్స్ కూడా ఆఫీస్లో వదిలేశారు తీసుకురాలేదు. సో అందువల్ల బాక్సులు వెతుక్కొని ఇలా కట్టాల్సి వస్తుంది వేరే వేరే బాక్స్లో. అండ్ ఇప్పుడు మిక్సీ చేసేసుకుంటున్నాను. సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి సాల్ట్ యాడ్ చేయట్లేదు. ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. అది చూసారా నేనైతే ఒకనొకప్పుడు స్పూన్తో తీసుకొని తినేదాన్ని, పచ్చడి అంత ఇష్టంగా తినేదాన్ని ఒకప్పుడు. సో అలా బాక్స్ అది వద్దు అని అనేసరికి చాలా కోపం వచ్చేసింది. ఫైనల్గా పట్టుకెళ్ళిపోయారు అనమాట బాక్స్, నాకు అనవసరం పట్టుకెళ్ళిపోండి అని అనేసరికి పట్టుకెళ్ళిపోయారు. సో ఇలా డిఫరెంట్ బాక్సెస్లో కట్టాల్సి వచ్చింది. క్యారీ బాక్స్ బ్యాగ్ అనేది ఆఫీస్లో మర్చిపోయి చేయడం వల్ల. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. మీకు టైటిల్ బట్టి అర్థమై ఉంటుంది ఈరోజు రాగి పిండితో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను. సో మూడు రకాలుగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు, అంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి అండ్ నార్మల్గా మన మెయిన్ మన లేడీస్ కోసం అని చెప్పి చూపిస్తున్నాను. చూడండి, త్రీ బౌల్స్ తీసుకొని ఒక గరిటంతా పిండి తీసుకుంటున్నాను మూడిట్లోని ఈక్వల్గా. ఆ గరిట ఉంది కదా ఆ గరిటతోనే తీసుకున్నాను పిండి మూడిట్లోకి కూడా, అంటే మీకు అంచనా తెలియటం కోసం చెప్తున్నాను ఇది. సో ఒకటి మిట్టుకి, ఒకటి నాకు, ఒకటి ప్రవీణ్కి అనమాట, మూడు రకాలుగా చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిట్టు కోసం నేను బెల్లం వేసి బెల్లం దోశ చేద్దాం వేద్దాం అనుకుంటున్నాను. అంటే మనకి ఇప్పుడు పుల్లట్లు అవి ఎలా వేసుకుంటారు బెల్లం వేసుకొని, అట్లాగా బెల్లం వేసి చేద్దాం అనుకుంటున్నాను. ఈ రాగి పిండిలో మమ్మీ ఆల్రెడీ జొన్నలు అవి వేసి ఆడించింది మమ్మీలో. సో ఇది చాలా హెల్దీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా రాగి పిండి మీరు బయట కొనుక్కోకుండా ఇంట్లో ఆడించుకున్నది అయితే మీకు హెల్దీగా ఉంటుంది. బయట ఎలాంటివి దొరుకుతుందో మనకి తెలియట్లేదు కదా. నేను ఇది అనకాపల్లి నుంచి తెచ్చుకుంటాను ఎప్పుడు వచ్చినా సరే, అండ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కవర్తో అలా గట్టిగా టైట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో దాన్ని మనకి పురుగు పట్టకుండా అండ్ నిల్వ వాసన వేయకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. బాక్స్ డబ్బాలతో పెడితే మనకి ప్లేస్ ఎక్కువ పట్టేస్తుంది కదా అని చెప్పి నేను కవర్స్తో పెట్టేస్తాను. సో ఇలా బెల్లం కొంచెం తురుముకొని
వాటర్ యాడ్ చేసుకొని కాసేపు నానబెట్టుకుంటున్నాను సో దట్ బెల్లం అనేది కరుగుతుంది. షుగర్ యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్, బెల్లం ఒక్కటే యాడ్ చేస్తున్నాను. కాసేపు నానుతుంది, తను మిట్టు ఇంకా లేవలేదు కదా, లేచేసరికి బెల్లం కరుగుతుంది. కొంచెం లేచేసిన తర్వాత తను దానికి ఫ్రెష్ చేయించేసి వెంటనే అటు ఇలా దోశ వేసేయడానికి బాగుంటుంది. పిల్లలకి కూడా రాగి పిండి అనేది ఎన్ని రకాలుగా హెల్దీ అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు హెల్దీ అని చెప్పి బయటికి వెళ్ళి తింటున్నారే తప్ప, ఏదో చూడండి ఇప్పుడు రాయలసీమ రుచులు ఇలాంటి రెస్టారెంట్స్లో దొరుకుతున్నాయి కదా రాగి సంకటి ఇలా అవన్నీ. బట్ ఇలా చేసుకుంటే కూడా మనకి బ్రేక్ఫాస్ట్కి తిన్నట్టు ఉంటుంది అండ్ ఆల్సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ తిన్నట్టు ఉంటుంది. అండ్ మెయిన్ మన లేడీస్కి రోజు ఇలా పనులు చేసుకొని క్లీనింగ్స్ ఇవన్నీ చేయడానికి మనకి బ్యాక్ పెయిన్స్ అవి రాకుండా ఉండాలంటే వీటన్నిటికి రాగి పిండి బాగా హెల్ప్ అవుతుంది. నాకు ఓవర్ వెయిట్ ఉండడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ ఇష్యూ ఉందన్నమాట, అందువల్ల నేను ఎక్కువ అండ్ వెయిట్ లాస్కి మెయిన్ నేను చూపించబోతున్నాను ఈరోజు. నేను టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసుకునేది వెయిట్ లాస్కి పనిచేస్తుంది బాగా. అండ్ ఇప్పుడు ప్రవీణ్ కోసం దోశలకి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి వాటర్ వేసి కలిపేసుకుంటున్నాను. ఇది పెద్ద బౌల్ ఎందుకు తీసుకున్నానంటే ఇందులో వాటర్ ఎక్కువ వేస్తాం కదా, అందువల్ల ఇది పెద్ద బౌల్ తీసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్నాను. పిండిలో వాటర్ వేసి కలిపేటప్పుడు ఎప్పుడైనా చెనపిండి అయినా లేదంటే బియ్యపిండి అయినా ఏదైనా ఇలా బేకింగ్కి యూజ్ చేస్తాం కదా, స్పాటులా సంథింగ్ ఏదో అంటారు దీన్ని, ఆ బేకింగ్ యూజ్ చేయండి మీకు ఈజీ అవుతుంది. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను, ఇలా చేసుకుంటే ఏంటంటే మీకు లంప్స్ ఉండవు, మనం చేతితో కలిపిన స్పూన్తో కలిపిన లంప్స్ అనేది పిండి ఉండలుగా ఉండిపోతుంది చిన్న చిన్న ఉండలుగా. సో అట్లా దాంతో కలుపుకుంటే ఏంటంటే మీకు లంప్స్ లేకుండా బాగుంటుంది అన్నమాట, టైం సేవ్ అవుతుంది, ఈజీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది నేను అంబలు వేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంబలు అంటే సమ్ సూప్ లాగా ఉంటుంది మన, అంటే చాలామందికి తెలిసి ఉంటుంది చాలామందికి తెలీదు అంబలి అనేది. ఈరోజు నేను చూపిస్తాను ఎలా వేసుకుంటారు అనేది. ఇప్పుడు ప్రవీణ్కి తను లేచారు, రెడీ అవుతున్నారు, సో తనకి దోశలు వేసేస్తున్నాను. ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను కదా, సో వెంటనే వేసేయచ్చు. ఇలా కొంచెం ఎక్సెస్ వాటర్ ఉంటే టిష్యూతో క్లీన్ చేస్తున్నాను. కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నా. ఆనియన్ ఉంటే ఆనియన్తో స్ప్రెడ్ చేసుకోండి. రవ్వ దోశ ఎలా వస్తుంది మనకి అట్లాగే వేసేసుకోవటమే. ఎప్పుడైనా రాగి దోశలు కానీ రాగి అట్లు ఇలాంటివి వేసుకునేటప్పుడు మీరు సిమ్లో చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎందుకంటే రాగి ఏంటంటే తొందరగా కుక్ అయిపోతుంది, అంటే లోపల ఉడకదు బయట మాడినట్టు ఉంటుంది. సో అందువల్ల చిన్న మంట పెట్టుకొని బాగా ఉడికించుకుంటే మీకు లోపల, ఇప్పుడు దోశ నేను పెద్ద మంట పెట్టి చేసేస్తే లోపల ఉడకదు ముద్ద ముద్దలాగా ఉంటుంది అన్నమాట, అందువల్ల మీరు చిన్న మంట పెట్టుకొని దోశలు కాల్చుకుంటే కొంచెం బాగుంటుంది అన్నమాట, క్రిస్పీగా వస్తాయి. చూసారా మీకు అంచనా గురించి నేను ఇందాక ఒక గరిటతో పిండి తీసుకున్నాను కదా, సో ఆ గరిటతో పిండికి మూడు దోశలు వస్తాయి నేను వేస్తున్నాను కదా, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అండ్ మీరు ఇలాంటి రవ్వ దోశలు ఏమైనా వేసుకునేటప్పుడు బాగా కలుపుకొని వేసుకోండి, లేదంటే పిండి ఎప్పుడు పిండి కిందకి వెళ్ళిపోతుంది, వాటర్ పైకి తేలిపోతుంది. ఇప్పుడు ఆ బౌల్లో మీరు ఒక దోశ వేసాక రెండో దోశకి కొంచెం అది బ్యాతర్ అనేది థిక్ అయిపోతుంది, మళ్ళీ మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశలు వేసేసుకోవడమే. మొత్తం ఈ రోజంతా నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, గానుగా నూనె అంటే
నువ్వుల నూనె యూజ్ చేయట్లేదు ఈరోజు. ఆలివ్ ఆయిల్ ఉంది ఒక పక్కనలాగా, అందుకని ఆలివ్ ఆయిల్ యూజ్ చేసేస్తున్నాను. ఆ ట్రేలో ఓన్లీ గానుగు నూనె అంటే నువ్వుల నూనె అండ్ ఆలివ్ ఆయిల్ రెండే ఉన్నాయి. రిఫైండ్ ఆయిల్ నేను ఇంకా బాటిల్స్లో వేయలేదు, ఆ ఆయిల్ది ఉంది కదా పక్కన ట్రే. సో రిఫైండ్ ఆయిల్ వేయకుండా అందాక రెండు ఆలివ్ ఆయిల్ రెండింటితో యూజ్ చేద్దామని ఇంకా నేను రిఫైండ్ ఆయిల్ బాటిల్స్లో పెట్టుకోలేదు. అందులో ప్రవీణ్ వచ్చేసి తీపట్టు అంటే మిట్టుకి బెల్లం కలిపాను కదా అలా కూడా తినరు, అండ్ నేను అంబలు వేసుకుంటాను కదా అది కూడా తాగరు, తను ఇష్టపడరు. సో తను తినడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పి నేను ఇలా ట్రై చేశాను అన్నమాట. ఇలా రవ్వ దోశలు అవి తింటారు, సో అందువల్ల ఇలా ట్రై చేశాను, తనకి కొంచెం ఇష్టంగా తింటారని చెప్పి. చూసారా దోశలు చాలా క్రిస్పీగా వచ్చాయి. సో ఇప్పుడు నేను బీరకాయ పచ్చడి చేశాను కదా అది కూడా వేస్తున్నాను. సో చట్నీ ఏం చేయలేదు కదా బీరకాయ పచ్చడి. మిట్టు కూడా లేచాడు, సో ప్రవీణ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చేసి నేను అట్టు వేసేస్తున్నాను వాడికి. బెల్లం కొన్ని పెద్ద పెద్ద ముక్కలు కరగలేదని నేను చేతితో చిదిమేసుకుంటున్నాను. ఇది కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి, అంటే మనం కొంచెం లావుగా మందంగా వేసేస్తాం కదా అందువల్ల కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఈరోజు వ్లాగ్ మొత్తం బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఇవే ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో షీట్ మాస్క్ ట్రై చేశాను అండ్ హిమాలయ ట్యాన్ ప్యాక్ కూడా ట్రాన్స్క్రబ్ కూడా ట్రై చేశాను ఈరోజు. ఇది కుక్ అవుతప్పుడే నేను అంబలి అని చెప్పాను కదా దానికోసం ప్రిపేర్ చేసేసుకుంటాము. ఇది చూసారా ఇందాక పిండి తీసుకున్నాను కదా, ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఒళ్ళు అనేది ఆరుస్తుంది అన్నమాట ఎక్కువ రెగ్యులర్గా మీరు తాగుతూ ఉంటే. 2 డేస్కి ఒకసారి తాగితే మీకు చాలా బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అండ్ ఆల్సో వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. మీకు ఇన్స్టెంట్ ఎనర్జీని అనేది ఇస్తుంది. మధ్యాహ్నం వరకు నేను ఈరోజు ఆఫ్టర్నూన్ 4 వరకు ఏం తినలేదు, నాకు అస్సలు ఆకలి వేయనే లేదు. ఆ ఫుల్ బౌల్ ఆఫ్ అంబలి అనేది తాగేసరికి, అంబలి నేను 10th 9th ఉండేటప్పుడు మమ్మీ నాకు అలవాటు చేయాలని చాలా ట్రై చేసింది, బట్ నాకు అలవాటు చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. చాలా చాలా సీరియస్గా వామిటింగ్ సెన్సేషన్ లాగా నాకు నాలుగుకి సోడిపిండి అంటే ఈ రాగిపిండి తగిలేసరికి అలా అయిపోయేదాన్ని. బట్ పోను అది ఇచ్చే ఎఫెక్ట్స్కి నాకు చూసి బెనిఫిట్స్కి నేను అలా కొంచెం బలవంతంగా అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు చాలా బాగా తాగుతాను అన్నమాట నేను. సో ఇప్పుడు పక్కన కూడా నేను ఒక తెప్పాలతో వాటర్ పెట్టుకున్నాను అంబలి కోసం. ఇప్పుడు మిట్టుకి పాలు కూడా కలిపేస్తున్నాను, అట్టు కూడా అలాగ అయిపోతుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది తనకి. చూడండి ఇలా కొంచెం వాటర్ మరుగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. వాటర్ కలిపిన పిండి ఉంది కదా అది వేసేసుకుంటున్నాను. సిమ్లో మీరు వాటర్ ఎక్కువ వేసుకొని అలా కొంచెం పిండిలో కూడా వాటర్ ఎక్కువ కలుపుకోండి అండ్ ఎసరు పెట్టేటప్పుడు కూడా వాటర్ ఎక్కువ వేసుకోండి. వాటర్ తక్కువ అయితే ఏంటంటే అది ముద్దలా కట్టేస్తుంది అన్నమాట. రాగిపిండి తొందరగా కుక్ అయిపోతుంది, తొందరగా దగ్గర కూడా పడిపోతుంది. సో దాని దృష్టిలో పెట్టుకొని మీరు వండుకోండి. ఇలా పొయ్యమే పెట్టేసి పక్కకి వెళ్ళడమో లేదంటే ఏదో పని చూసుకోవడం చేశారంటే ఫుల్ మాడిపోద్ది అనమాట, అంటే బాగా దగ్గరగా పేస్ట్లాగా అయిపోతుంది. సో నా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది, మిట్టు బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు హాల్లోకి వెళ్ళిపోతాము. నాకు బాగా ఆకలేస్తుంది, మార్నింగ్ లెమన్ వాటర్ తాగలేదు ఎందుకంటే ఈరోజు అంబలి వేసుకుంటున్నాను కదా. అంబలి వేసుకునే రోజు ఇలా లెమన్ తాగితే రెండు కొంచెం కడుపులో కొట్టేసుకుంటాయి అన్నమాట, కొంచెం కడుపు జారినట్టు ఉంటుంది, మళ్ళీ మోషన్స్ ఇలా స్టార్ట్ అవుతాయి అన్నమాట, రెండు పడవు రెండిటికి. అందువల్ల ఈరోజు మార్నింగ్ ఓన్లీ వాటర్ తాగాను, హాట్ వాటర్ తాగాను, ఇంకేం తాగలేదు తినలేదు. సో ఇట్లా బెల్లం నంచుకొని తింటానన్నమాట నేను. చాలామంది ఏంటంటే పెరుగు వేసుకుంటారు, అంబలి ఉంది కదా అంబలిలో పెరుగు వేసుకుంటారు, అంటే అనకాపల్లి సైడ్లో కానీ వైజాగ్లో హైదరాబాద్లో మ్యాక్సిమం అంబలి అంటే అందరికీ తెలిసే ఉంటుంది.
డాడీ తాగేటప్పుడు మాత్రం పెరిగేసుకుంటారు, పుల్లటి పెరిగేసుకుంటారు అనమాట పైన. బట్ నాకు అలా ఇష్టం ఉండదు. సో ఇలా టీవీ చూస్తూ ఇలా ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. ఇది మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు మెయిన్ వేడిగా ఉన్నప్పుడే వెంట వెంటనే తాగేసేయండి. చల్లారిపోతే అస్సలు తాగబుద్ది. ఇది టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల నిల్వ స్మెల్ వేయట్లేదు. అండ్ ఆల్సో జొన్నలు వేయడం వల్ల జొన్నలది టేస్ట్ కూడా తెలుస్తుంది నాకు. దీని బెనిఫిట్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆకలి వేయదు మనకి చాలాసేపటి వరకు. 4 o'clockకి నేను సమ్ ఏదో స్నాక్స్ లేదంటే ఏదో తిన్నాను, అసలు ఆకలి వేయలేదన్నమాట అసలు ఈవినింగ్ వరకు. షిన్చాన్ చూస్తున్నా అనమాట నేను. మీరు షిన్చాన్ గురించి మాట్లాడుకుంటూ కొంచెం కామెడీగా ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అనమాట. మిట్టు చూడండి, అది పెట్టేసరికి నోటి దగ్గర పారిపోయాడు. సో వాడు తిండు కాబట్టి నేను బెల్లం కలిపి నట్టు వేశాను. సో అది ఇష్టంగా తింటాడు. అలా అయినా సరే రాగిపిండి వాడి బొజ్జులోకి వెళ్తుంది కదా, అందుకని అనమాట. పిల్లలకి కాదు మన హస్బెండ్స్కి కూడా హెల్దీ ఫుడ్ ఎలా కడుపులకు తోయేసే విధానం గురించి కూడా మనం చూసుకోవాలి. సో ఇట్లా మొత్తం కంప్లీట్ చేసేసాను. బెల్లం నంచుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట నాకు. సో ఇట్లా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు హెల్దీగా అయిపోయింది. మెయిన్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఇది రెగ్యులర్గా తీసుకోండి, మీకు ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో ట్రై చేయండి. ఎలా అనిపించింది 3 recipes బ్రేక్ఫాస్ట్వి నాకు కింద కామెంట్ సెక్షన్లో చేయండి, షేర్ చేసుకోండి. సో అండ్ నేను లంచ్ కూడా మ్యాక్సిమం రైస్ అది ఇప్పుడు బాగా తగ్గించేసాను కదా, మిట్టుకి మధ్యాహ్నం అన్నం తినిపించేసాను. నాకైతే ఇంకా ఈవినింగ్ వరకు ఆకలేదు. సో బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే ఈరోజు ఇలా గడిచాయి. ఇప్పుడు చిన్న స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేద్దాము. నిన్న నైకాలో నేను పర్చేస్ చేశాను కదా ఆరెంజ్ ఫేస్ స్క్రబ్ ట్యాన్ రిమూవల్ది, అది ట్రై చేస్తున్నాను. ఒక బౌల్తో వాటర్ తీసుకుంటున్నాను. ఎప్పుడైనా స్క్రబ్ చేసేటప్పుడు మీరు ఒక బౌల్తో వాటర్ పక్కన పెట్టుకోండి, సో దట్ మీరు స్క్రబ్ చేసుకునే మధ్యలో ఫింగర్స్ డిప్ చేసుకొని స్క్రబ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేసేసుకొని నేను ఒక షీట్ మాస్క్ ట్రై చేస్తాను. నిన్న తీసుకున్నాను కదా టోనీ మోల్, ఇది ఐఎమ్ షీట్ మాస్క్లవి, అందులో ఒకటి ట్రై చేస్తాను. చాలామంది కామెంట్ చేశారు కూడా షీట్ మాస్క్ ట్రై చేసి మాకు చెప్పండి ఎలా ఉంది ఏంటనేది. షీట్ మాస్క్ డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు, బట్ స్క్రబ్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మనకి కొంచెం డస్ట్ అనేది రిమూవ్ అవుతుంది అండ్ ట్యాన్ కూడా ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది అనమాట. ఎఫెక్ట్ బాగా వస్తుంది, షీట్ మాస్క్ యూజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇలా నేను స్పాంజ్తో క్లీన్ చేసేసుకుంటున్నాను మొత్తం అంతా. ఇప్పుడు ఫేస్ వాష్ చేసేసుకుంటాను కొంచెం. ఫేస్ వాష్ కూడా అయిపోయింది. ఇప్పుడు షీట్ మాస్క్ ట్రై చేసేద్దాము. ఐఎమ్ టొమాటో తీసుకుంటున్నాను ఫస్ట్ డే. ఎలా వాడాలి ఏంటనేది బ్యాక్ సైడ్ ఉంది. సో ఇది పెట్టి 1/2 hour ఉంచుకోవాలన్నమాట. అది నార్మల్గా మనం ఎండిపోయేంత వరకు ఉంచుకుంటాము. సో ఇది వచ్చేసి నార్మల్ షీట్ మాస్క్ కలర్లోనే, ఇది నార్మల్ కలర్లోనే ఉంది. ఫ్రేగ్రెన్స్ అయితే చాలా చాలా బాగుంది, నార్మల్ కొరియన్ షీట్ మాస్క్ లాగే ఉంది. నాకు పెద్ద డిఫరెన్స్ అనేది ఏం కనిపించలేదు ఈ షీట్ మాస్క్లో. నార్మల్ నేను రివ్యూ చెప్తున్నది. అన్ని షీట్ మాస్క్ కంటే కొంచెం ఇది థిక్నెస్ అనేది ఉంది మాస్క్, అండ్ డ్రై కూడా నార్మల్ అన్ని షీట్ మాస్క్ లాగే డ్రైనెస్ కూడా ఇస్తుంది. అంటే నార్మల్ టైంలోనే ఎండుతుంది ఇది. ఫ్రేగ్రెన్స్ అయితే చాలా చాలా బాగుంది.
సో ఇది మీరు నార్మల్ షీట్ మాస్క్లు ఎక్కువ యూజ్ చేస్తే మీరు ఒక ఒక ట్రై చేయొచ్చు. ఇది యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై అంటాం కదా అట్లా అనమాట. సో ఇది ట్రై చేయొచ్చు, చాలా బాగుందన్నమాట షీట్ మాస్క్ అయితే. ఇప్పుడు నార్మల్గా మిటు లంచ్ అది చేసేసాడు, ఆఫ్టర్నూన్ మ్యాంగో కట్ చేస్తున్నాను, కొంచెం సలాడ్ టైప్లో కట్ చేసుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్. నార్మల్గా నేను నైట్ రొటీన్ ఏం చేయలేదు, ఇప్పటికే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ చేశాను కదా. నైట్ టైం రొటీన్ నేను పెద్దగా షూట్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మార్నింగ్ కుకింగ్వే పెట్టాను కదా బ్రేక్ఫాస్ట్వి లంచ్వి, అందువల్ల మళ్ళీ నైట్వి కూడా పెడితే మీకు బోర్ కొడుతుందని షూట్ చేయలేదు. ఇట్లా ఇప్పుడు టైం 5:30 అట్లా అవుతుంది. మిటుకి నాకు ఇలా బ్యాంగు కట్ చేసేసుకుంటున్నాను, ఇది ఈరోజు స్నాక్ అన్నమాట. సో రాగిపిండి దోశ అవి మీకు ఎలా హెల్ప్ అయింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను చాలా హార్ట్కి తీసుకుంటాను మీ ఒక్కొక్క కామెంట్. నేను రిప్లై ఇచ్చేదాన్ని బట్టే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మీ కామెంట్స్ ద్వారా. రాగిపిండి రెసిపీస్ అనేవి నేను ఇంతకుముందు షేర్ చేసుకుందాం అనుకున్నాను, బట్ ఇప్పటివరకు కుదరలేదు. నాకు వచ్చే ప్రాబ్లమ్స్ మీకు వస్తాయేమోనని ఊహించుకొని నేను ఇవి షేర్ చేసుకున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ పాటించండి కూడా. అది బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ కానీ లేడీస్కి ఏ ప్రాబ్లమ్స్ అయినా కొంచెం క్లియర్ అవుతాయి అన్నమాట. మనకి ఎక్కువ పనులు చేయడం వల్ల మనకి వచ్చే ప్రాబ్లమ్స్ తెలిసే ఉంటాయి అందరికీ. పిల్లలు పుట్టిన తర్వాత కూడా చాలామందికి చాలా పెయిన్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో అవి అర్థం చేసుకొని నేను అవి షేర్ చేసుకున్నాను మీతో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.